మనం భావాన్ని మనం లేస్తాం, మనకంటే ముందుగా ప్రార్థన పెడతారు, ఉపవాస కూడా మన అయ్యనిగా మొదలెడతారండి. అంటే ఇప్పుడు నిన్ను చెడగొట్టడానికి కదా మతం ఎందుకు వచ్చింది? అవును సార్, అవునండి, అవునండి. మనం అర్థం చేసుకోవాలి సార్, ఎంత మంది చెడగొట్టినా నా బ్లడ్ లో ఉంది సార్ హిందుత్వం అనేది, నన్ను ఎవడో ముట్టుకోలేడు అసలు. నన్ను నీ బ్లడ్డే కాదు, పాస్టర్ బ్లడ్ కూడా మందే, వాళ్ళకి వీరిదానం చేసింది కూడా హిందువులే. అవును సార్, అవునండి. ఇప్పుడు నాకు ఎవడో రాత్రి అంటే రోజు వస్తుంటా డానియల్ అని. మొన్న నేను భవాని మాల వేసుకున్న తర్వాత సాయంత్రం పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేడంలో అలా పడుకున్నాను సార్. పడుకుంటే మైకు సొప్పు పెద్ద సౌండ్ పెట్టేసి మా ఇంటి దగ్గర ఏంటంటే ప్రార్థన, మనకి మీ భర్త మన మన చర్చకు వచ్చిన ఆడవాళ్ళకి భర్త ఎవరో కాదు, మా మన యేసుప్రభువే మీ భర్త అంటున్నాడండి. మీకు అంటే మీ మీ భారాన్ని మోసేవాడు యేసుప్రభు కాబట్టి మీ భర్త ఆయనే, భర్త అంటే భారాన్ని మోసేవాడు. మీరు చర్చిలోకి వచ్చి మీ బాధ మీ బాధలు చెప్పుకున్నారు, మీ భర్త మీ బాధలు నేను మోస్తున్నాను కాబట్టి మీ పాస్టర్ గారు నేను మీ భర్తతో సమానం చెప్పి చెప్తాడు. వాళ్ళ దాంట్లో ఉందే వాడు యెహోవాడు చాలా క్లియర్ గా చెప్పాడు. అవును సార్, వాడు చాలా వాడు వాట అడుగుతాడు, వాడు యాక్చువల్గా దొంగల గుంపు నాయకుడు వాడు. వాడు యాహోగడు ఏం చెప్పాడంటే, వాళ్ళు 1000 మంది అమ్మాయిల్ని తీసుకొస్తే అందులో 32 మందిని వీడికి ఇవ్వాలి, 1000 గొర్రెని తీసుకొస్తే 32 ఇవ్వాలి. అది వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అసలు అందులోకి వెళ్ళేదే అందుకు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ చర్చ రాకముందు మా కాలనీ కాలనీ అది మా వీధి మొత్తం కూడా నేను అయితే మా అత్తగారి దగ్గర అయిపోయాను సార్, పెళ్లి చేసుకున్న పిల్లలతో అత్తగారి దగ్గర ఉంటున్నాను. ఓకే, అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే మేము భవానీ మాల ఒక 7 వేసాం, 7 మెంబర్స్ వేసాం. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే మేము నాకు పెళ్లి కాకముందు అక్కడ ఆ చర్చ రాకముందు కాలనీ కాలనీ మొత్తం కూడా మొత్తం ఎంతమంది అంటే అంతమంది ఒక 70 మంది 80 మంది దాకా భవానీ మాల వేసుకుని దసరా ఉత్సవాలు అయ్యి అందంగా చేసుకుని ఒక హిందూ సనాతన ధర్మం ఫాలో అయ్యేవారు సార్. రాను 70 మంది కాస్తే మా చివరి మీ 7 మిగిలిన సార్, మిగిలిన గొర్రెలు గెలిపోయింది సార్. అలా ఉంది సార్, దాన్ని మనం ఎలా అరికట్టాలో తెలియట్లేదు, ఎదిరించి మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు మళ్ళీ ఎలా మాట్లాడతారంటే సార్, మన ఇంట్లో ఆడవాళ్ళతోటి వాడి అమ్మ ప్రపంచంలో వీళ్ళంత మంచోళ్ళు లేరు అన్నట్టుగా మాట్లాడతారు సార్. ఇదంతా మనకు తెలుసు, కానీ నేనేమంటా అంటే ఇప్పుడు మనం రెండింటికి డిఫరెన్స్ తెలియజెప్పాలి. అవును సార్, అవునండి. ఒక ఆడది క్రైస్తవంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, హిందువుగా ఉంటే ఎలా ఉంటుంది? అవును సార్, అవునండి. విదేశస్తులు చీర కట్టుకుంటున్నారు, విదేశస్తులు సాంప్రదాయాలు పాటిస్తున్నారు, చివరకే దిలీప్ కుమార్గా ఉన్నటువంటి అంటే తర్వాత రెహమాన్గా మారాడు ఏఆర్ రెహమాన్. ఈ ఏఆర్ రెహమాన్ మొన్న ఒక సంవత్సరం క్రితం ఇప్పుడో కువైట్లో వాళ్ళ ఇంటికి ఒక సౌత్ ఆఫ్రికా ఇస్కాన్ డివోటీని పిలిచి వాళ్ళ ఇంట్లో భజన పెట్టించుకున్నాడు. అదే సార్, మన మూలలు ఎక్కడికి పోవండి, అలా ఉంటాయి. నేనేమంటా అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నా ఫ్రెండ్స్ ఉన్నారు పక్కా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. అలా ఏముండదు, అందరూ హిందువులకే పుట్టారు. ఆ పక్కా క్రిస్టియన్ ఏముండదు, ఆ చట్టిపేటలో హిందువే, ఆడి పేరు మధు, ఆడి పేరు కిషోరు, ఆడి పేరు రాంబాబు, ఎవడో లేడు. ఇక్కడ అందరూ ఇక్కడ భారతీయ తల్లులందరూ మంచోళ్ళు. ఇక్కడ ఏ భారతీయ తల్లి బ్రిటిష్ వాడికి ఏ క్రైస్తవుని కనలేదు, అందరూ హిందువుల వీర్యానికే పుట్టారు. డౌట్ వస్తే వాళ్ళు డిఎన్ఏ చెక్ చేయండి. ఇక్కడ ప్రతి పాస్టర్ నా సోదరుడే, ప్రతి ముల్లా నా సోదరుడే, ఎందుకంటే వాళ్ళది నాది ఒకే డిఎన్ఏ. అవును సార్, అవునండి. అదే సార్, అయితే మనం ఎప్పుడైనా సరే సరదాగా డిబేట్ జరిగినప్పుడు వాళ్ళకు నేను గ్రహించింది ఏంటంటే, నాకు తెలిసిన దానికంటే వాళ్ళకి డబుల్ ట్రిపుల్ తెలుసు ఈ సనాతన ధర్మం గురించి. వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళ లోపం వలన అటువైపు నడిపించింది. అవును సార్, అవునండి. కేవలం లోపం లాభం వలన తప్ప ఎవడైనా మనం ఒక కంపేర్ చేద్దాం. ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవద్గీతలో అంతా చెప్పి మనం నాయనా నేను చెప్పాలని చెప్పాను, నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అన్నాడు. 18వ అధ్యాయంలో 63వ శ్లోకం విన్నావా? 18:63 మేము ఇప్పుడే హోమం అయింది, మేము హోమం అయ్యాక ఉపనిషత్తులు వేదాలు అవి చదువుకుంటుంటాం. ఇందులో 63లో ఏం చెప్పారు ఓసారి చూడు. ఇతిదే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమ్మయ విమృశ్చైత్తద శేషేణ యథేచ్ఛసి తదాకురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపు. అంటే కానీ మన బొకడా బుల్బుల్ బుక్ అలా ఒప్పుకోదు.
నీ దేవుడైన యాహూ గాని నీవు శోధింపకూడదు. ఇప్పుడు ఇప్పుడు భోజనం చేసావా? మేము చేయలేదు. నువ్వు వచ్చి నేను బిర్యానీ తెచ్చాను తినాల్సిందే అన్నావు కాదు, ఎంత దుర్మార్గం అది. ఆడ అలాంటి దుర్మార్గుడు. ఈ ఎడారి మతాల గాడ్లు అందరూ అటువంటి వాళ్ళే ఉంటారు. నేనేం చెప్తానంటే మీరు వాట్సాప్ ఇదేనా? నువ్వు ఎవరినైతే క్రైస్తవులు అనుకున్నావో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఆడవాళ్ళు దీన్ని బహిరంగంగా చదవగలరా? ఇది అశుద్ధ గ్రంథము అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు. ఆలోచించద్దు, నువ్వు ఇది ఒక్కటి ట్రై చెయ్యి. అలాగే మీది నీతి లేని మతం, మీకు నీతి లేదు కాబట్టి హిందూ దేవీ దేవతలను విమర్శిస్తూ ఆ పేరుతోనే బతుకుతారు. నేను మొన్న చెప్పాను నీ పేరు అర్జును, ఈ పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదు. కాబట్టి ఇది హిందువుల వీర్యానికి పుట్టిన శరీరం, నువ్వు చచ్చిపో. కొత్త బాడీ వాడు ఇస్తాడు మీ పీచుగాడు, కొత్త బాడీతో కొత్త సిమ్ముతో కొత్త పేరుతో ఫోన్ చేయి. హలో, డ్యూటీ నిమిత్తం గోకూర లేదు సార్. అక్కడ ఒక ఆయన సమోసాలు అమ్ముకుంటూ ఏసులో పాటలు పాడుతున్నాను. అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఏమండి మీ పేరేంటండి అన్నాను. నా పేరు శివరామకృష్ణ అన్నాడు. పేరు చాలా బాగుందండి అన్నానండి. అన్న తర్వాత యేసు ప్రభులకు మీరు ఎందుకు మారంటే ఆయన దేవుడు అండి అన్నారు. అంటే ఇప్పుడు మీరు చేసేది మీరు దేవుడిని నమ్ముతున్నారు, మీ నాన్నగారు మీ తాతగారు అందరూ దేవుడిని నమ్మలేదు అంటారు అన్నాను. అలా కాదండి, వాళ్ళు వాళ్ళు ఎలా చేశారో మనకు తెలియదు, నేనైతే దేవుడిని నమ్ముతున్నానండి అన్నాడు. అంటే అరగంటేం చెప్పానండి, బాబు నీ తండ్రి నీ తాత మీ ముత్తాత వీళ్ళందరూ కూడా నీకంటే తెలివైన వాళ్ళు, నీకంటే తెలివి తక్కువ అయితే కాదు. నువ్వు వాళ్ళు వాళ్ళు చేయలేదు, నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు తెలివి తెలంగాణ అయి ఉంటావు. నువ్వు చేసి చాలా పొరపాటు. దేవుడు అనేవాడు ఏటనుకున్నావు? అసలు దేవుడు యేసుప్రభువు దేవుడే కాదు. దుర్గాప్రసాద్ సార్, బైబిల్ కూడా వాడు గాడ్ని ఒప్పుకోదు. అవునండి, యాక్చువల్గా వాడిని కుక్కను కొట్టినట్టు ఎందుకు కొట్టారంటే, ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు ఉదాహరణ చెప్పారు. అవును సార్. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఆ ఉదాహరణ ఒక వాండర్ గారు అమెరికా వెళ్తూ పనివాడిని, ఒరే ఇల్లు బాగా చూసుకో నీ ఇల్లే అనుకో అన్నారు. ఏం చెప్పారు? ఇల్లు బాగా చూసుకో నీ ఇల్లే అనుకో అన్నారు. అంటే వాడు నిజంగా అనేసుకున్నాడు. అక్కడ తింటూ ఉంటూ ఎవరన్నా నీలాంటి వాడు వస్తే ఇల్లు ఎవరిదండి నాదే కనపట్లేదా అనేవాడు. నీకు తెలియదుగా వాండర్ గారు ఎవరు. నువ్వు నిజమే అనుకున్నావు. ఓ రోజు వాండర్ గారు వచ్చారు. వచ్చేసరికి ఈడు బయట అడిగితే ఎవరు నువ్వు లోపలికి వెళ్తున్నావు, వాండర్ గారు లోపలన్నారు అంటున్నారు. ఎవరు? ఓనర్తోనే. ఓహో వీడికి బలిసినట్టుందని లోపలికి వెళ్ళి ఈడు కాళ్ళ మీద కాలు వేసుకుని సోఫాలో పడుకుని టీవీ చూస్తూ మా రాజభోగాలు అనిపిస్తున్నాడు. కాదు కాదు, మధ్య రాకూడదు వినాలే. నీ దగ్గర ఇది ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, ఇందా నుంచి గమనిస్తున్నా. నీ మాటలు విన్నానా? ఇది బుద్ధి లేనితనం కదా మధ్యలో మాట్లాడడం. సో అతను చాయింటి గారు చెప్పారని చెప్తే మధ్యలో మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. ఓనర్ వచ్చాడు. ఆ ఓనర్ చూశాడు ఈ రెండు బ్యాగులు తీసి అవతల పడేశాడు. ఈడు బ్యాగులు తీసి బయట పడేశాడు, గేట్ వేసాడు, తాళం వేసాడు. ఇప్పుడు ఏం తినాలీడు, ఎక్కడుండాలీడు? అదే వీడు వినయంగా ఉండుంటే, వీడికి తిండి వీడికి తిండి ఉండేది వస్తుండేది కదా. సో ఇది ఒక ఉదాహరణ. అలాగా బైబిల్లో గాడ్ అనేవాడు వీడు కాదు కాబట్టి వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టారు. సో ఇదంతా తత్వం తెలిసిన వాళ్ళతో చెప్పచ్చు. ఇది పాయింట్ కాదు. మనం చెప్పాల్సింది ఎవరైనా ఎటువైపైనా వెళ్తున్నారంటే తెలిసి కాదు వెళ్ళేది, అజ్ఞానంతో వెళ్తున్నారు అటువైపు. అవును సార్. వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి నా మాట విని. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేశాక నీకు నేను వాట్సాప్లో కొన్ని పంపిస్తాను. అలాగే సార్. వాటిని నువ్వు చదువు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే ఇప్పుడు ఇందాకేదో ఎక్కడికో వెళ్తే శివరామకృష్ణ కనపడ్డాడు కదా. అవును సార్. అవును. మీ పేరుకి అర్థం తెలుసా అని అడుగు. అలాగే సార్. శివరామకృష్ణ ఈ పేరు లేకుండా బతకగలవా అని అడుగు. సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకగలవా అని అడుగు. ఎవరు ఎవరు క్రైస్తవులుగా మారుతారు? నీతి లేని వాళ్ళు మారుతారు. కాబట్టి మనకు కావాల్సింది ఈ భూమి మీద క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు కాదు, మనకు కావాల్సిన నీతి కలిగిన మనుషులు కావాలి. కాబట్టి ఈ నీతి లేని మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నేను రెండయింది, మేమేమీ తినలేదు, ఇంకా నివేదన అవ్వలేదు, పెట్టేస్తున్నాను, అరికిస్తున్నాను.